వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజురోజుకి హాట్ టాపిక్గా మారుతుంది తాజాగా ఆయన ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఒక రకంగా వైరల్గా మారాయి ఎందుకు అంటే ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారి వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ ఏదో ఒక రకంగా అనర్హత వేటు వెయ్యాలి ఆయన మీద మళ్ళీ నరసాపురంలో ఉప ఎన్నికలు తీసుకురావాలి వైసీపీ తరపున ఒక అభ్యర్థిని నిలబెట్టి మళ్ళీ గెలుపు సాధించాలి ఇదే ఒక సరైన జలక్కిచ్చినట్లు అవుతుంది ఇలా జరిగితే అనేది వైసీపీ ఆ దిశగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఆ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్ళడం ఎంపీలందరూ ఆయన మీద ఫిర్యాదు చేయడం కొంతమంది కేంద్ర మంత్రులను కలిసి కూడా మాట్లాడడం ఆయన ఆయన మీద ఫిర్యాదు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇదే నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు కూడా ఢిల్లీ వెళ్ళడం తాజాగా రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం అయితే ఆయన్ను పార్టీకి సంబంధించిన కొన్ని సలహాలు సూచనల కోసం పిలిచారే తప్ప ఈ విషయాన్ని ఏం ప్రస్తావించలేదు అని బయటకు వచ్చి ఆయన మాట్లాడడం అంటే ఓకే లోపల ఏం జరిగింది అనేది బయటకు వచ్చి చెప్పాలని రూలేం లేదు అలాగని చెబుతారని నమ్మకం కూడా లేదు అక్కడ అంత దూరం వెళ్ళిన తర్వాత ఆ మెయిన్ ఇష్యూ ఇది ఆయన మీద షోకాజ్ నోటీసులు ఇచ్చారు అనర్హత పిటిషన్ వెయ్యాలి అని చెప్పి అనర్హత వేటు వెయ్యాలి అని చెప్పి స్పీకర్ను కోరారు ఇవన్నీ ప్రస్తావించకుండా ఉంటారా అంటే ఉంటారా లేదా అనేది జగమెరిగిన సత్యమే అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైసీపీ చాలా దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఏమన్నా కాస్తంత వెనక్కి తగ్గారా అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది రాజ్నాథ్ గారి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసిన తర్వాత ఎందుకు ఆయన మీడియా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అసలు మీడియానే కారణం ఇదంతా జరగడానికని చెప్పడం తాను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి కొన్ని సలహాలు సూచనల కోసం రాజ్నాథ్ సింగ్ గారిని కలిశాను తప్ప అంత మించి రాజకీయ అంశాలు ఏమీ చర్చించలేదు అని చెప్పడం ఫైనల్గా ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయనకి ఇష్టమే పార్టీ వదిలి బయటికి రాను వైసీపీలోనే కొనసాగుతాను అని ఇప్పుడు కూడా మీడియా మీద ఆ నింద వేయడం మా ఇద్దరి మధ్య అగాధం సృష్టిస్తున్నది మీడియానే మీడియా వల్లే పార్టీకి తనకు గ్యాప్ వచ్చింది అని చెప్పి ఆవేశపడ్డా అంటే ఒక రకంగా ఆయన చెబుతున్నది ఇప్పటికీ మొదటి నుంచి పార్టీని ఎప్పుడూ విమర్శించలేదు అనేది ఆ విషయం మరి వైసీపీ నేతలు ఒప్పుకుంటారా పార్టీని విమర్శించకపోతే ఎందుకు ఆయన మీద ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు పార్టీని విమర్శించకపోతే ఎందుకు ఆయన మీద అనర్హత వేటి వెయ్యాలి అని చెప్పి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి ఫిర్యాదు చేశారు ఇవన్నీ ఇవన్నిటికీ మరి సమాధానం ఆయన ఆయన దగ్గర నుంచి వస్తుందా లేదంటే వైసీపీ చెబుతుందా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి కానీ పార్టీ అధ్యక్షుని కానీ తాను ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వలేదు పార్టీ చాలా క్రమశిక్షణగా పటిష్టంగా ఉంది అయితే ప్రభుత్వానికి కొన్ని సూచనలు మాత్రమే తాను చేశాను అదే వాళ్ళకి నచ్చలేదేమో ముఖ్యంగా ఇసుక వ్యవహారంలోనూ అలాగే అక్రమాలు జరుగుతున్నాయని చెప్పడం తిరుపతి భూములకు సంబంధించి ఇలాగ పార్టీ మరింత బలంగా అధికారంలో ఉండాలి అన్నదే తన అభిప్రాయం అంటూ చాలా పాజిటివ్గా స్పందించారు రఘురామకృష్ణరాజు గారు కాకపోతే ఇవన్నీ ఈ వ్యాఖ్యలు వెనక అసలు కారణం ఏంటి నిజంగా ఇవన్నీ ఆయన మనసులోంచి వచ్చినాయి ఒకవేళ వస్తే కనుక కాస్తంత తగ్గారని అనుకోవాలా మరి ఈ ప్రవర్తనతో వైసీపీ ఏం చేస్తుంది ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం మొత్తానికి మళ్ళీ మరొకసారి కృష్ణరాజు గారు తన ధిక్కార స్వరానికి సంబంధించి అసలు కారణం ఏమీ లేదని చెప్పడం కారణం ఏమైనా ఉందా అంటే అది మీడియానే అని చెప్పడం కూడా ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి